ఎస్, మీరు థంబ్నైల్లో చూసిన విధంగానే ఎటువంటి ప్రీమియంస్ పే చేయకుండానే 5 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా మీకు ఫైనాన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ కావాలి అంటే పర్సనల్ ఫైనాన్స్ కానీ బిజినెస్ కానీ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మరే ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ తాలూకా నాలెడ్జ్ సరళంగా తెలుగు భాషలో అర్థమయ్యేలా నేర్చుకోవాలనుకుంటే గనక నేను ఆ వీడియోస్ని మీకు మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా అందిస్తున్నాను. సో దిస్ ఇస్ సత్య గుమాపు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఇప్పుడు మనం మ్యాటర్లకు వస్తే, మనందరి దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉండే ఉంటాయి, కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఫోన్ పే గూగుల్ పేలు వచ్చిన తర్వాత మనం ఏటీఎం కార్డ్ని కాస్త తక్కువగానే వాడుతున్నాం. చాలా ఎక్కువ మంది అయితే కనుక క్యారీ చేస్తున్నారు పర్సుల్లో, కానీ దాన్ని వాడకం ఆల్మోస్ట్ తగ్గించేస్తారని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ బాగా అలవాటు అయిపోయి ప్రతి చిన్నదానికి ఒక 5 రూపీస్ పేమెంట్ చేయాలన్నా మనం పర్సులో ఉన్న 5 రూపీస్ కాయిన్ తీయడం కంటే ఫోన్ పే చేయడంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్యాంక్స్ వారు మనకి డెబిట్ కార్డ్ ద్వారా ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారు. ఎవరైతే కనుక డెబిట్ కార్డ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే కనుక దాని ద్వారా మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షలు, అది రోడ్ యాక్సిడెంట్ అయితే కనుక, ఎయిర్ యాక్సిడెంట్ అయితే కనుక 5 లాక్స్, అండ్ ప్రైమరీ కార్డ్ హోల్డర్కి అయితే కనుక 2 లాక్స్, సెకండరీ కార్డ్ హోల్డర్కి అయితే 1 లాక్. ఈ విధంగా ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు ఎటువంటి ప్రీమియంస్ పే చేయకుండా జస్ట్ డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తే. సో డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే కనుక ఎటువంటి ప్రీమియంస్ పే చేయకుండానే ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మరొక చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రైమరీ కార్డ్ హోల్డర్ అండ్ సెకండరీ కార్డ్ హోల్డర్, అంటే జనరల్గా ఉదాహరణకి మీ పేరు మీద అకౌంట్ ఉంటే కనుక మీకు ఒక ఏటీఎం వచ్చింది, సో అది మీరు ఆ కార్డు యొక్క ప్రైమరీ కార్డు హోల్డర్. తర్వాత మీరు హాస్టల్ ఉన్న మీ బాబుకో లేదంటే ఇంట్లో ఉన్న మీ వైఫ్కో మీరు అదే అకౌంట్ మీద ఇంకో కార్డు ఇష్యూ చేద్దాం అనుకున్నారు, కానీ దానికి ఒక లిమిట్ పెడతారు, అంటే పర్ డే ట్రాన్సాక్షన్ మీరు మీ చాయిస్ ప్రకారం కంట్రోల్ పెడతారు, ఒక 5000 కంటే ఎక్కువ డ్రా చేయకుండా లిమిట్ దాంట్లో పెట్టి వారికి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం అని ఒక సెకండరీ కార్డు ఇష్యూ చేస్తారు. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కనుక మీరు ఇష్యూ చేస్తారో, ఆయన అదే అకౌంట్కి అదే డెబిట్ కార్డు తాలూకు సెకండరీ హోల్డర్ అవుతారు. రెండోది జాయింట్ అకౌంట్స్ కేసులో ప్రైమరీ ఎవరైతే ఉంటారో ఆయన ప్రైమరీ కార్డు హోల్డర్ అవుతారు, అదే జాయింట్ అకౌంట్లో ఎవరైతే సెకండరీ ఉంటారో సెకండరీ కార్డు హోల్డర్ అవుతారు, ఇఫ్ ఆ కార్డు బేస్ చేసుకుని అదే అకౌంట్లో డెబిట్ కార్డు యూజ్ చేస్తే కనుక. సో ఇక్కడ ప్రైమరీ వారికి ఏదైనా యాక్సిడెంట్ అయితే కనుక 2 లాక్స్ వరకు, సెకండరీ కార్డు హోల్డర్కి ఏదైనా అయితే కనుక 1 లాక్ వరకు ఫ్రీ ఇన్సూరెన్స్, అదే వ్యక్తులకి ఫ్లైట్లో కనుక ఏదైనా జరిగితే కనుక 5 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కండిషన్స్ ఏంటి, జస్ట్ ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటే సరిపోతుందా, పాకెట్లో పెట్టుకుని తిరిగితే సరిపోతుందా, కుదరదు. బ్యాంక్స్ రూల్స్ ప్రకారం ఆ ఏటీఎం కార్డ్ని మనం గడిచిన 90 రోజుల్లో ఒక ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాలి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకారం ఈ మధ్య కాలంలో ఏటీఎం కార్డ్ని చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు, కానీ దాన్ని మీరు 90 రోజుల్లో ఒకసారి అయినా ఖచ్చితంగా యూజ్ చేయండి. అంటే ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేయండి, లేదా ఆన్లైన్ మన షాపింగ్స్ ద్వారా ఆ కార్డ్ని యూజ్ చేయండి. అంటే లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే కనుక ఈ డెబిట్ కార్డ్ ద్వారా 90 డేస్లో ఒకసారి అయినా ట్రాన్సాక్షన్ చేయండి. లేదా పాయింట్ ఆఫ్ POS మిషన్స్ ఉంటాయి కదా, స్వైపింగ్ మిషన్స్, ఈ స్వైపింగ్ మిషన్స్లోకి వెళ్ళి గడిచిన 90 రోజుల్లో అంటే ఒక ట్రాన్సాక్షన్ అని మీరు చేయగలిగితే మీ యొక్క ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఒకవేళ లాస్ట్ 90 డేస్లో మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయని పక్షంలో ఇలాంటిది ఏదైనా మిస్ హ్యాపెనింగ్ జరిగితే క్లెయిమ్కి మీరు అర్హులు కాదు. సో ఈ ఒక్క జాగ్రత్త మీరు తీసుకోగలిగితే కనుక, అంటే మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్స్, జనరల్గా అందరి దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటున్నాయి, ఆ ఏటీఎం కార్డ్ని ఒక్కసారైనా గుర్తుపెట్టుకుని ఎవ్రీ 90 డేస్కి ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ మీరు చేయగలిగితే ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. అండ్ 3, ఫైనల్గా హౌ టు అప్లై ఇన్ కేస్ సెకండరీ కార్డు హోల్డర్కో ప్రైమరీ కార్డు హోల్డర్కో ఏదైనా జరిగింది అనుకుంటే కనుక దీన్ని ఎలా అప్రోచ్ చేయాలి. మీరు ఇమీడియట్గా జరిగిన విషయాన్ని
మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్ లో అయితే ఉందో ఆ బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ అయ్యి, ఎవరైతే లీగల్ హైయర్ ఉంటారో, అంటే యాక్చువల్ నామినీ ఎవరైతే ఉన్నారో, ఆ చనిపోయిన వ్యక్తికి మిస్ హ్యాపనింగ్ జరిగిన ఎక్స్ పర్సన్ తాలూకా ఎవరైతే యాక్చువల్ నామినీ కానీ అసలైన వారసులు ఎవరైతే ఉంటారో, వారిని బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అయితే కనుక వారు మీకు ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కావాల్సిన రావాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్ని మీకు వచ్చేలాగా చేయడానికి వాళ్ళు మీకు సహాయం చేస్తారు. సో గైస్, ఈ విషయం మీకు చాలా ఉపయోగపడిందని భావిస్తున్నాను. మనలో చాలా మందికి తెలియని విషయం ఇది. సో ఇక నుంచి డెఫినెట్గా ఎవ్రీ 90 డేస్లో ఒకసారి ఈ యొక్క ఏటీఎం కార్డ్ యూజ్ చేసి బ్యాంక్ ఇస్తున్న ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని అందరూ ఎన్కాష్ చేయాలని భావిస్తున్నాను. చాలా మంది తెలియకుండానే జరుగుతుంటారు, పాప వాళ్ళు వెళ్ళి బ్యాంక్స్కి వెళ్ళి అప్రోచ్ చేస్తే ఇలా కూడా ఉంటుందని తెలియక దాన్ని అలా వదిలేస్తారు. ఎందుకంటే ఏటీఎం కార్డు లేని వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు, అందరి దగ్గర ఉంది. యాక్సిడెంట్ ఎందుకు జరగదు? ఇండియాలో ఈరోజు చూస్తే కొన్ని 100 లక్షల యాక్సిడెంట్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి, చిన్న పెద్ద ఏవో జరుగుతూనే ఉన్నాయి ఇండియా మొత్తంలో. సో దీంట్లో చాలా ఎక్కువ పర్సంటేజ్ వారు ఈ యొక్క క్లెయిమ్ని పొందట్లేదు. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి తెలియపరచండి, మీ నెట్వర్క్స్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, సో దాట్ వారందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఓకే గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియో మీ ఇంట్లో ఎంతవరకు మీరు గోల్డ్ ఉండో పెట్టుకోవచ్చు అనే విషయం నేను త్వరలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందించబోతున్నాను. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్, సత్యగుమ్మ.